హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వెంకటలక్ష్మి బ్లాగ్స్. గాయస్, ఈరోజు మన వీడియో ఏంటంటే, మా ఊరి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఒక పెబ్బేరులో ఒక సంత జరుగుతుంది. ఆ సంతలో జాతి కోళ్ళు, అన్ని రకాల కోళ్ళు వస్తుంటాయి. ఈరోజు అక్కడికి వెళ్ళి మనం ఏ జాతి కోళ్ళు వస్తాయి, అలాగే వాటి ప్రైజులు ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాయస్. ఈ సంత ఎక్కడ ఉంటుందంటే, తెలంగాణ స్టేట్ ఉమ్మడి మామ్నా జిల్లా అయిన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో జరుగుతుంది. ప్రతి శనివారం జరుగుతుంది ఈ సంత. ఓకే గాయస్, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. మీ లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ లా ఉంటుంది, నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఒక స్కోప్ ఉంటుంది గాయస్. చలో గాయస్, పెబ్బేర్. హైదరాబాద్ టు కర్నూలు వెళ్లే హైవే నుంచి లెఫ్ట్ తీసుకోవాలి పెబ్బేరు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మన జాతికోళ్ళ మార్కెట్కి వచ్చేసాం గాయస్. ఈ మార్కెట్ తెల్లవారుజామున 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. తెల్లవారుజామున వెళ్తే మన మంచి మంచి కోళ్ళు దొరుకుతాయి. ఈ కాకిడేగా పుంజి వచ్చి 4000 రూపాయలట. దీని పక్కన ఉన్న పెట్ట వచ్చేసి 3500, మొత్తం 7500 రూపాయలు చెప్పాడు. ఈ 2 బెరస జాతికి సంబంధించిన కోళ్ళట, మనం మాట్లాడి తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తా అన్నాడు. ఈ పచ్చకాకి పుంజి వచ్చేసి 4500 చెప్పాడు ఆ పెద్ద ఆయన. అక్కడ డబ్బులు వేస్తున్నాడు కదా ఆ పెద్ద ఆయన, మొత్తం 1 సంవత్సరం ఏజ్ ఉంది. మనం మాట్లాడి తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తా అని చెప్పాడు ఆ పెద్ద ఆయన. పుంజి అయితే చాలా బాగుంది. ఈ పూలడేగ పుంజి వచ్చేసి మన సబ్స్క్రైబర్, నేను వెళ్ళినప్పుడే నన్ను గుర్తుపట్టాడు అన్న, మీ సబ్స్క్రైబర్ అని చెప్పాడు, నాకు చాలా మంచి అనిపించింది. ఈ పుంజి ప్రైస్ వచ్చేసి 3800 చెప్పాడు అన్న. దీని ఏజ్ వచ్చేసి 8 నెలలు అని చెప్పాడు. పుంజి అయితే చాలా బాగుంది, ఇంకా మనం బ్రీడింగ్ అయితే చాలా బాగా వస్తుంది పెట్టల వెనక్కి. ఈ పుంజు బెరస జాతికి చెందిన పుంజు. ఈ పుంజు ప్రైస్ వచ్చేసి 6000గా చెప్పాడు. దీని ఏజ్ వచ్చేసి 11 నెలలు అని చెప్పాడు. ఈ పుంజు ఆ పెట్ట వచ్చేసి పరళా జాతికి చెందినవి. ఈ పుంజు ప్రైస్ వచ్చేసి 6000 రూపాయలు. దాని ఏజ్ వచ్చేసి 1.5 సంవత్సరాల ఉంటుందట. ఆ పెట్ట ఏజ్ వచ్చేసి కూడా 1.5 సంవత్సరాల ఉంటుంది. ఆ పెట్ట ప్రైస్ వచ్చేసి 3000 రూపాయలుగా చెప్పాడు అన్న. మనం మాట్లాడి తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తా అన్నాడు. ఈ నెమ్మలి పుంజు వచ్చేసి 6000గా చెప్పాడు ఆ పెద్ద ఆయన. దాని ఏజ్ వచ్చేసి 1 సంవత్సరం ఉంటుందని చెప్పాడు. ఇంకా మాట్లాడి తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తా అని చెప్పాడు మన పెద్ద ఆయన. పుంజు అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డేగ పుంజు వచ్చేసి 4500 అట, బిడస జాతికి చెందిన పుంజు. దీని ఏజ్ వచ్చేసి 1 సంవత్సరం ఉంటుందంట ఇది కూడా ఆ పెద్ద ఆయన. ఈ పుంజు మాట్లాడి తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తా అని చెప్పేసి అన్నాడు పెద్ద ఆయన. ఈ డేగ పుంజు వచ్చేసి 4000 రూపాయలు చెప్పాడు. ఇది బెరస జాతికి చెందిన పుంజు. దీని ఏజ్ వచ్చేసి 1 సంవత్సరాల ఉంటుందట ఆ పెద్ద ఆయన మనకు చెప్పాడు. పుంజు అయితే బాగుంది గాయస్. ఈ పుంజు వచ్చేసి ప్యారెట్ బిక్ లాంగ్ టైల్ పుంజు. ఈ పుంజు ప్రైస్ వచ్చేసి 4500 చెప్పాడు. దీని ఏజ్ వచ్చేసి 1 సంవత్సరాల ఉంటుందట. మాట్లాడి తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తా అని చెప్పాడు అక్కడ ఉన్న పెద్ద ఆయన. ఈ డేగ పుంజు వచ్చేసి 1 సంవత్సరాల ఉంటుంది. ఇది బెరస జాతికి చెందిన పుంజు. దీని ప్రైస్ వచ్చేసి 6000 చెప్పాడు. మనం మాట్లాడి తీసుకుంటే 5000 వరకు, 4500 వరకు ఇస్తా అని చెప్పి అన్నాడు పెద్ద ఆయన. పుంజు అయితే మంచి హైట్ ఉంది, చాలా బాగుంది. ఈ బూడిదమైన పెట్ట వచ్చేసి బెరస జాతి పెట్ట. దీని ప్రైస్ వచ్చేసి 2500 చెప్పాడు అన్న. మనం అడిగి తీసుకుంటే 2000 వరకు ఇస్తా అని చెప్పాడు. పెట్ట అయితే బాగుంది గాయస్, మంచి హైట్ బాగుంది పెట్ట. తర్వాత ఈ పెట్ట వచ్చేసి 2000 అని చెప్పాడు. ఈ పెట్టకు ఇది అడిగితే 1500 వరకు ఇవ్వచ్చు. ఇది బెరస జాతి పుంజు. ఈ పుంజు ప్రైస్ వచ్చేసి 6000. దీని ఏజ్ వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుందట. ఇవి గిన్నె కోళ్ళు. జత వచ్చేసి 6500 పెట్ట పుంజు. ఇవి మన గార్డెన్ లో గానీ హోటల్స్ ముందర అనుకుంటే షో ఐటమ్ గా చాలా బాగుంటాయి కోళ్ళు. ఇవి కడక్నాథ్ కోళ్ళు. ఇవి ఒకటి వచ్చేసి 500 రూపాయలు, జత వచ్చేసి 1000 రూపాయలట. ఇంకా మనం అడిగి తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తాడు 800 జత. కడక్నాథ్ కోళ్ళు మొత్తం బ్లాక్ ఉంటాయి. ఇది సేతువ పుంజు, ప్యారెట్ పిక్ లాంగ్ టైల్ పుంజు. దీని ఏజ్ వచ్చేసి 1 సంవత్సరం ఉంటుందట. చూడండి దాని తోక, దాని ముక్కు చూడండి, చేం చిలక ముక్కు లాగానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 6500 చెప్పాడు అన్న. ఇంకా మాట్లాడి తీసుకుంటే 15000 వరకు ఇస్తాడు. ప్యూర్ నాటు పెట్టలు. ఒక పెట్ట వచ్చేసి 500, పుంజు వచ్చి 600 అట. మొత్తం 8 ఉన్నాయి. ఆ పెట్టలు తినడానికి మాత్రం బాగుంటాయి ప్యూర్ నాటు పెట్టలు. ఈ పిల్లలు వచ్చేసి ప్యారెట్ పిక్ లాంగ్ టైల్ కోడి పిల్లలు అంట. ఈ పిల్లలు వచ్చేసి జత 3500 చెప్పాడు. ఈ వీటి ఏజ్ వచ్చేసి 3 మంత్స్ అట. ఇంకా మాట్లాడి తీసుకుంటే 3000 వరకు ఇస్తా అన్నాడు. ఇవి కూడా ఈ పెట్ట 2 పెట్టలు కూడా వచ్చేసి జత 3800 అంట ఇవి కూడా. ఇది బెరస జాతి పుంజు. దీని ప్రైస్ వచ్చేసి 3800 చెప్పాడు. దీని ఏజ్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. ఇంకా మాట్లాడి తీసుకుంటే తక్కువకి ఇస్తా అని చెప్పాడు. ఈ పుంజు వచ్చేసి 4500 అట. దీని ఏజ్ వచ్చేసి 1 సంవత్సరాల ఉంటుంది బెరస జాతి పుంజు. ఇంకా మాట్లాడి తీసుకుంటే తక్కువ ఇస్తా అన్నాడు. ఈ పుంజు వచ్చేసి బెరస జాతి పుంజు. దీని ఏజ్ వచ్చేసి 1 సంవత్సరం ఉంటుందట. దీని ప్రైస్ వచ్చేసి 3400 చెప్పాడు ఈ డేగ పుంజుకు. ఇక్కడ కనిపిస్తున్న 2 పెట్టలు వచ్చేసి మెట్టవాటం పెట్టలు. దీనిలో వయసు వచ్చేసి 9 నెలలు అని చెప్పాడు అన్న. రెండింటికి జత కలిపి 5500 చెప్పాడు. ఇంకా మాట్లాడి తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తాను కూడా అని చెప్పాడు అన్న. పెట్టలు అయితే బాగున్నాయి. ఈ డేగ పుంజు వచ్చేసి ప్యారెట్ పిక్ లాంగ్ టైల్ పుంజు. దీని ఏజ్ వచ్చేసి 1 సంవత్సరం ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 4500 చెప్పాడు అన్న. ఇంకా మనం మాట్లాడి తీసుకుంటే ఇంకా తక్కువ కూడా ఇస్తా అని చెప్పాడు. ఈ పుంజు వచ్చేసి బేస జాతి పుంజు. దీని ప్రైస్ వచ్చేసి 4500. దీని ఏజ్ వచ్చేసి 13 నెలలట. పుంజు అయితే బాగుంది, చాలా బాగుంది. చూడండి గాయస్, నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న బ్రదర్దే అంట ఈ పుంజు. ఇంకా మాట్లాడి తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తాడు, 4000 వరకు ఇస్తా అని చెప్పాడు. పుంజు అయితే చాలా బాగుంది. ఈ పుంజు వచ్చేసి బెరస జాతి
పుంజు. ఈ అబ్రాస్ పుంజు దీని ఏజ్ వచ్చేసి 11 నెలలు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 3500 చెప్పాడు అన్న. ఇంకా మాట్లాడి తీసుకుంటే ఇంకా తక్కువకిస్తున్నాడు 3000 వరకు. పుంజు అయితే బాగుంది. ఇది నెమలి పుంజు. దీని ఏజ్ వచ్చేసి 11 నెలలు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 3800 రూపాయలు చెప్పాడు అన్న. పుంజు అయితే చాలా బాగుంది, మంచి హైట్ ఉంది. ఇంకా పిల్లకోడి చాలా బాగా నచ్చింది నాకైతే ఈ పుంజు. ఈ పుంజు బెరస జాతి పుంజు. దీని ప్రైస్ వచ్చేసి 3200 రూపాయలు చెప్పాడు. దీని ఏజ్ వచ్చేసి 16 నెలలు ఉందని చెప్పాడు. ఇంకా మాట్లాడి తీసుకుంటే 3000 వరకు ఇస్తా అని చెప్పాడు. పుంజు అయితే బాగుంది గాయస్ చూడండి. ఈ సేతువ పుంజు వచ్చేసి ప్యారెట్ పిక్ లాంగ్ టైల్ పుంజు. దీని ప్రైస్ వచ్చేసి 5000 చెప్పాడు. దీని ఏజ్ వచ్చేసి 10 నెలలు అని చెప్పాడు. ఈ బెరస జాతి పెట్ట. దీని ప్రైస్ వచ్చేసి 2000 రూపాయలు. దీని ఏజ్ వచ్చేసి 9 మంత్స్ ఉందట. ఒకసారి గుడ్లు పెట్టేదట. పెట్ట అయితే బాగుంది సేతువ పెట్ట. ఇక్కడ బండిపై ఉన్న పుంజు బెరస జాతి పుంజు. దీని ప్రైస్ వచ్చేసి 5000 చెప్పాడు. దీని ఏజ్ వచ్చేసి 16 నెలలు ఉందని చెప్పాడు అన్న. లాస్ట్ ఒక ఫైనల్ 4000 ఇస్తా అని చెప్పాడు. ఇక్కడ జలలో ఉన్న పెట్ట వచ్చేసి బెరస జాతి పెట్ట. ఈ పెట్ట వచ్చేసి 2000 రూపాయలు. అక్కడ ఆ పుంజు వచ్చేసి 2500 రూపాయలు అంట. ఈ పిల్లలు వచ్చేసి జత 1200 చెప్పాడు. ఇంకా మాట్లాడి తీసుకుంటే అన్ని తక్కువ ధరకి ఇస్తా అని చెప్పేసి అన్న చెప్పిండు. పెట్ట అయితే చాలా బాగా నచ్చింది. కలర్ రేర్ కలర్ బాగుంది పెట్ట. ఇది బెరస జాతి పుంజు అబ్రాస్. దీని ఏజ్ వచ్చేసి 1 సంవత్సరం ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 4500 చెప్పాడు అన్న. ఈ పెట్ట వచ్చేసి 3000 రూపాయలట. బెరస జాతి పెట్ట 2 ఇయర్స్ ఉంటుంది. ఈ పెట్ట బెరస జాతి పెట్ట నల్ల పెట్ట. ఇది దీని ప్రైస్ వచ్చేసి 2000 రూపాయలు చెప్పాడు. ఈ నల్ల పెట్ట వచ్చేసి మెట్టవాటం పెట్ట. దీని ఏజ్ వచ్చేసి 1.5 ఇయర్ ఉంటుంది. ప్రస్తుతం ఎగ్స్కు రెడీగా ఉందంట. దీని ప్రైస్ వచ్చేసి 4000 చెప్పాడు అన్న. ఈ గాబులో ఉన్న పిల్లలు మొత్తం 5 మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలు. వీటికి ఒక్కో దానికి వచ్చేసి 1300 చెప్పాడు. అన్ని తీసుకుంటే ఒక్కొక్కటి 1000 రూపాయలకు ఇస్తా అని చెప్పాడు అన్న. పిల్లలు అయితే బాగున్నాయి పెట్ట పిల్లలు. ఈ రసాంగి పెట్ట పిల్ల బాగుంది. ఫెబ్రవరి మార్కెట్ లో కోళ్ళని చూపిదాను వీడియో తీయడానికి వెళ్ళినా. అక్కడ మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కలిసారు. నేను 4 దగ్గర కలిసి మాట్లాడినా. నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళు నన్ను గుర్తుపట్టి పలకరించడం. కొందరు ఇన్స్టాలో పుంజు ఫోటో పెట్టినా, ఇన్స్టా స్టోరీలో కామెంట్ లో పెట్టాను. బ్రో నేను చూశాను సంతలో అనే కామెంట్ చేశారు. చాలా మందిని కలిసా, నాకు చాలా బాగా అనిపించింది సబ్స్క్రైబర్స్ కలవడం. ఓకే గైస్, ఈ వీడియోలో చూపించిన పుంజులు వాటి ప్రైజులు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఈ సంతలో ఇంకా పశువులు, మేకలు, గొర్రె పిల్లలు చాలా ఉంటాయి, ఎద్దులు ఉంటాయి. ఇంకా వాటి మీద కూడా వీడియో చేయాలంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. వాటి మీద కూడా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.